భీమవరం గ్రామంలో జన్మించి రాజమండ్రిలో విద్యాభ్యాసాన్ని ముగించుకుని మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో మద్రాస్ మెడికల్ కాలేజీలో తన ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేసుకుని జీవశాస్త్రము ఆ శాస్త్రంలో ఉన్నటువంటి కణాల మీద ప్రభావం ఎలా పనిచేస్తుంది ఏ శక్తి ద్వారా మానవ శరీరం ఎదుగుతుందో తెలుసుకోవడానికి కష్టమైనటువంటి పేదరికాన్ని కూడా అధిగమించి అతి కష్టంగా ఆయన హార్వర్డ్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఏటీపీ మీద పరిశోధన చేసి ప్రాణాంతకమైనటువంటి ఎన్నో డిసీజులైనటువంటి బోధకాలు అదేవిధంగా రాచపుండు అదేవిధంగా ఎలిఫెంటాసిస్ ఫోలిక్ యాసిడ్ గర్భ సమయంలో మహిళలు పడేటువంటి అనేకమైనటువంటి కారణాలను పరిశోధించి దానికి సంబంధించిన ఫోలిక్ యాసిడ్ టెట్రామైసిను టెట్రాసైక్లిను యారోమైసిను ఫోలిక్ యాసిడ్ విటమిన్ బి9 విటమిన్ బి12 మెటాట్రాక్సేటు అనేటువంటి సర్వరోగ నివారిణిగా ఎన్నో రకాలైనటువంటి రోగాలకి మందులు కనుక్కుని జనాలను రోగాల బారి నుండి బయటపడేసి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిగా నడిచే ఒక దైవంగా ఆయన మన భారతదేశంలో జన్మించి భారతదేశం జ్ఞానభూమి కర్మభూమి పుణ్యభూమి కాదు విజ్ఞాన భూమి ప్రశ్నోపనిషత్తు ఉపయోగించినటువంటి దేశం అని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ఒక మహనీయుడు. యల్లాప్రగడ సుబ్బారావు, డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు గారిది 125వ జయంతి సందర్భంగా భారతీయ విజ్ఞాన మండలి వాళ్ళు, తర్వాత భీమవరం కెమిస్ట్రీ అండ్ అగ్రిస్టేషన్ వాళ్ళు ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి డ్రగ్స్ ఇన్స్పెక్టర్ మల్లికార్జునరావు గారిని, నన్ను ప్లస్ డాక్టర్ శ్రీరే సత్యనారాయణ వీళ్ళందరినీ అతిథులుగా పిలిచి భీమవరం కెమిస్ట్రీ అండ్ అగ్రిస్టేషన్ తరఫున ఈ కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించారు. సో ఈరోజు డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు గారు జయంతి, అదేవిధంగా స్వామి వివేకానంద జయంతి రెండు కలిసి రావడం మన భీమవరం ప్రజలకి ఒక రకంగా వారికి మంచి ఘన నివాళులు సమర్పించాము అని అనుకుని స్ఫూర్తిదాయకంగా కెమిస్ట్రీ అండ్ అగ్రిస్టేషన్ ఆధ్వర్యంలో ఇంకా మంచి మంచి ప్రోగ్రాం జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు గురించి లాస్ట్ కామశేఖరం ఒకటి నాట్కో ఫార్మా వాళ్ళు ఇస్తానని అంటున్నారు 5 లాక్స్ దాకా జనవిజ్ఞాన వేదికలు కూడా చేసి, అలాగే డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావుకి భారతరత్న అవార్డు రావడానికి కృషి చేయాలి మన భీమవరం ప్రజలందరూ కలిసి చేసి చేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. యల్లాప్రగడ సుబ్బారావు గారు ఆంధ్రప్రదేశ్కే గర్వకారణము. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్త, వైద్య శాస్త్రవేత్త. ఈ సందర్భంగా విజ్ఞాన భారతి ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు మెమోరియల్ ఉపన్యాసాలని కార్యక్రమాలని నిర్వహించ తలపెట్టింది. రాష్ట్రంలో ఉండేటువంటి 3 స్థలాలలో ప్రఖ్యాతమైనటువంటి వైద్య శాస్త్రవేత్తల ద్వారా ఈ యొక్క ఉపన్యాసాలు అందించడం ద్వారా ఆ మహనీయుడికి నివాళులు అర్పించాలని, అలాగే డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు గారి యొక్క జీవిత విశేషాలను పాఠశాల విద్యార్థులకు తెలిపేలాగా ఒక కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని తలంచడమైంది. ఈ సంవత్సరం అంతా కూడా ఈ 125వ జయంతి ఉత్సవాలని రాష్ట్రవ్యాప్తంగా విజ్ఞాన భారతి ఆధ్వర్యంలో నిర్వహించబోతూ ఉన్నాము. భీమవరంలో డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు గారి 125వ జయంతి ఉత్సవం జరిగింది. దీంట్లో విశేషం ఏమిటి అంటే డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు గారు భీమవరం గ్రామవాసి, భీమవరం గ్రామంలో జన్మించినటువంటి మహోన్నత వ్యక్తి. వారి ఆవిష్కరణలు, వారి యొక్క గొప్పతనము మనం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి. వారు అమెరికా దేశంలో హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఎన్నో పరిశోధనలు చేసి ఈ బోధకాలు అలాగే అనేకమైనటువంటి ప్రాణాంతక వ్యాధులకి ఎన్నో రకాలైనటువంటి మందుల్ని, టెట్రాసైక్లిన్, ఫోలిక్ యాసిడ్ ఇలాంటి అనేకమైనటువంటి మందుల్ని కనుగొన్నటువంటి మహోన్నత వ్యక్తి. వారు యొక్క జయంతి సందర్భంగా మనం ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి ఫార్మసీ కాలేజ్ ప్రిన్సిపాల్స్ని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ షాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్ని నిర్వహించే వ్యక్తుల్ని అందరినీ కూడా ఇక్కడ ఇన్వాల్వ్ చేసి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు గారు కనిపెట్టినటువంటి మందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సామాన్య మానవులకు కూడా అందుబాటు ధరల్లో గత 70 సంవత్సరాల్లో క్రితం కనిపెట్టినా సరే నేటికి కూడా ఎన్నో రకాలైనటువంటి వ్యాధులకి సంబంధించి ఆయన కనిపెట్టిన మందులు నేటికి ఉపయోగపడుతున్నాయి.
అలాగే మానవులకే కాదు ఆయన కనిపెట్టిన మందులు. సామాన్య మానవులు వాళ్ళ ఇంట్లో కోడికి జబ్బు చేస్తే ఓ టెట్రాసైక్లిన్ క్యాప్సూల్ డాక్టర్ చెప్పక్కలేదు, ఇంటి వైద్యంలాగా పనిచేస్తుందన్నమాట టెట్రాసైక్లిన్. ఆ విధంగా వాడుకుంటున్నారు. అలాగే పశువులకి ఏదన్నా వ్యాధులు వస్తే ఆ టెట్రాసైక్లిన్ ఎంతో బాగా ఉపయోగపడుతుంది. కుక్కలకేంటి, పశువులకేంటి, అన్నీ కూడా జంతువులకు కూడా చాలా చక్కగా ఆయన కనిపెట్టినటువంటి ఈ టెట్రాసైక్లిన్ నేటికి వినియోగంలో ఉందన్నమాట. చాలా తక్కువ కాస్ట్కి దొరుకుతుందన్నమాట. అది ఇప్పుడు కనిపెట్టే మందులు కొంతమందికి పడకపోవటము, ఆ మందు మింగితే ఇంకో రోగం రావటము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఈయన మందులు కనిపెట్టిన మందులు మింగితే ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అటువంటి గొప్ప మెడిసిన్స్ మన భీమవరానికి చెందిన యల్లాప్రగడ సుబ్బారావు గారు కనిపెట్టారు. ఈ నేటికి కూడా మంచి వినియోగం జరుగుతున్నాయి. వారికి సంబంధించిన ఈ 125వ జయంతి కార్యక్రమాలని మేము ఈరోజు ప్రారంభం చేశాము. ఈ సంవత్సరం అంతా కూడా కాలేజెస్లోను హై స్కూల్స్లోను చిన్న చిన్న సెమినార్స్ల కింద కండక్ట్ చేసి మంచి మంచిగా ఈయన యొక్క గొప్పతనాన్ని ప్రతి విద్యార్థికి కూడా ప్రతి పౌరుడికి కూడా జిల్లాలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా తెలియజేసేలాగా ఈ సంవత్సరం పాటు కార్యక్రమాలు చేస్తాము. ఈరోజు భారతీయ విజ్ఞాన మండలి మరియు భీమవరం కెమిస్ట్రీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మన యల్లాప్రగడ సుబ్బారావు గారు 125వ జయంతి ఉత్సవ సందర్భంగా ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. ఆయన ఈ భీమవరం నివాసి మరియు భారతదేశం గర్వించదగ్గ గొప్ప శాస్త్రవేత్త అయినటువంటి ఈయన ఎన్నో పరిశోధన జీవరసాయన శాస్త్రం మరియు ఔషధ రంగంలో ఎన్నో పరిశోధనలు చేసి మానవాళ్ళకు ఉపయోగపడే 8 రకాల ఔషధాలను కనుగొని మానవాళ్ళకి ఇప్పటికీ అందుబాటులో ఉన్న డ్రగ్స్ని చేసి సేవ చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ మనం ఆయన వాడుతున్న మందులను ఇప్పటికీ వాడుతూ ఎంతో ఆరోగ్యంగా ఉన్నామంటే ఆయన చేసిన కృషి వల్లే మనం ఈరోజు ఎంత ఆరోగ్యంగా ఉన్నాము. అంతటి మహనీయుణ్ణి ఈరోజు స్మరించుకోవడానికి మనం ఎంతైనా మన పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.